Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పేదరికం నుంచి కోట్లకు పడగలెత్తి ఎవరి అర్చనా నాగ్. రాజకీయంగా పెద్దగా సంచలనాలు ఉండని ఒడిశా రాష్ట్రంలో ఇప్పుడు షాకింగ్ ఉదంతం ఒకటి బద్దలైంది. అదిరే అందంతో ప్రముఖులకు సన్నిహితంగా ఉంటూ ఏకాంతంలో వారితో ఉన్న వీడియోలతో బ్లాక్మెయిల్ చేసే కిలాడి ఉదంతం పెను సంచలనంగా మారింది. తాజాగా ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె వద్ద లభించిన హార్డ్ డిస్క్లు, ఫోన్లు, పెన్ డ్రైవ్లు, ఈమెయిల్స్, వీడియోలను చూసిన పోలీసులు నివ్వెరపోతున్నారు. ఇంతటి కథ నడిపిన కిలాడి పేరు అర్చనా నాగ్. కేవలం 7 ఏళ్ల వ్యవధిలో సామాన్యురాలి నుంచి అత్యంత పవర్ఫుల్గా మారిన ఈ కిలాడి ఆయుధం ఆమె అందమేనని చెబుతున్నారు. అతి తక్కువ కాలంలో కోట్లాది రూపాయలని వెనకేసుకున్న ఈవిడగారి లీలలు వింటే సినిమా స్టోరీ మాదిరి ఉంటుంది. 7 ఏళ్ల క్రితం అంటే 2015లో ఒడిశాలోని లకహండి జిల్లాలోని కెసింగా అనే ప్రాంతం నుంచి రాష్ట్ర రాజధాని భువనేశ్వర్కు వచ్చింది అర్చన. రాజధాని నగరానికి వచ్చిన ఆమె బ్యూటీ పార్లర్లో పనిచేసింది. అక్కడ పనిచేస్తూనే రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, పోలీస్ అధికారుల ఫోన్ నెంబర్లను సంపాదించి వారితో పరిచయాలను పెంచుకునేది. ఆ తర్వాత మెల్లగా మగ్గులోకి దింపేది. వారితో ఏకాంతంగా గడిపి ఆ సందర్భంలో రహస్య కెమెరాలతో షూట్ చేయించి బ్లాక్మెయిలింగ్కు దిగేది. వ్యభిచారాన్ని ప్రధాన వ్యాపారంగా మార్చుకుని పశ్చిమ బెంగాల్, ముంబై నుంచి యువతల్ని తెప్పించి ఎరవేసేది. ఆమె అందం వలలో చిక్కుకున్న వారిలో మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు అధికార విపక్షాలకు చెందిన పలువురు నేతలు ఉండడంతో ఇప్పుడు వారంతా బిక్కుబిక్కుమనే పరిస్థితి. ఏ వీడియో బయటకు వచ్చి ఎంత డ్యామేజ్ చేస్తుందన్నది ఇప్పుడు టెన్షన్గా మారింది. ఒక రాజకీయ నాయకులే కాదు, పోలీస్ శాఖలోనూ అలాంటి పరిస్థితే నెలకొంది. వీరే కాకుండా సినీ రంగానికి చెందినవారు, భవన నిర్మాణదారులు మొదలు పారిశ్రామికవేత్తలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈమె దెబ్బకు పలువురు పోలీస్ అధికారులు సెలవులు పెట్టి దూరంగా వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన అర్చన ఆస్తిపాస్తులు ఇప్పుడు కోట్లలో ఉండడం గమనార్హం. భారీ భవనాన్ని నిర్మించిన ఆమె 2021 జనవరిలో కొత్తింటి గృహప్రవేశ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించింది. ఒకవైపు వ్యాపారాలు, మరోవైపు భారీ ఎత్తున ఆస్తులు, ఫామ్ హౌస్, ఖరీదైన గుర్రాలు, విదేశీ కుక్కలు, విలాసవంతమైన కార్లు, 2-వీలర్లు ఆమెకి ఎలా వచ్చాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఆమె వ్యవహారాల్లో ఆమె భర్త నాగ్ సైతం కీలక భూమిక పోషించేవారని చెబుతున్నారు. ఆమె నుంచి సేకరించిన పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్లో పలువురి ప్రముఖుల నగ్న చిత్రాలను చూసిన పోలీసులు కంగు తిన్న పరిస్థితి. ఒక మంత్రితో అర్చన కలిసి ఉన్న నగ్న చిత్రాలను చూసిన వారు నివ్వెరపోయే పరిస్థితి. ఆ ఫోటోల్ని ఆసరాగా చేసుకుని అర్చన 5 కోట్లు లాగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో అర్చన ఉంటే ఆమె భర్త పరారీలో ఉన్నాడు. మొత్తానికి ఒడిశాలో అర్చన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.